పాఠ్యాంశాల గురించి ఇప్పుడు చర్చిద్దాం. చదువుదాం అనే పాఠ్యాంశం కింద మనకి చిన్న కవి జన్మేల పాపయ్య శాస్త్రి, ఈయనకు కరుణశ్రీ అనే పేరుగా సుప్రసిద్ధులు. ఈయన రాసిన ఖండ కావ్యాలు ఏంటి అంటే ఉదయశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, అలాగే అరుణ కిరణాలు. ఈయనకి తెలుగు బాల అనే శతకాన్ని కూడా రాశాడు ఈయన. సో ఇది జందేల పాపయ్య శాస్త్రికి సంబంధించి పాఠ్యాంశం చదువుకుందాం, సారీ చదువుదాం. ఓకేనా? ఇక్కడ ఉదయశ్రీ, విజయశ్రీ, అరుణ కిరణాలు. ఓకేనా? సో ఉదయశ్రీ, విజయశ్రీ, అరుణ కిరణాలు ఇక్కడ కూడా అమ్మాయిల నేమ్లే ఉన్నాయి కాబట్టి మీరు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. విజయశ్రీ, ఉదయశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ, అరుణ కిరణాలు. రైట్ రైట్. సో వడగల్లు అనే పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం కింద మనకి ఇచ్చిన కవి ఏడిది కామేశ్వరరావు. వడగల్లు ఏడిది కామేశ్వరరావు. ఈయన రాసిన రచనలు ఏంటంటే రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర. రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర అనే రచనలు ఏడిది కామేశ్వరరావు రాశారు ఆయన రచనలు అవి. సో ఇది వడగల్లుకి సంబంధించిన పాఠ్యాంశం కింద ఉన్న ఏడిది కామేశ్వరరావు సంబంధించి. నెక్స్ట్ మూడు చేపలు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మూడు చేపలు అనే పాఠ్యాంశం కింద శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గురించి ఇచ్చారు. ఈయన కథకులు, నవలాకారులు, నాటకకర్త. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు, నవలాకారులు మరియు నాటకకర్త. ఈయన రాసిన నవలలు ఏంటంటే ఆత్మబలి, రక్షాబంధనం, అనుభవాలు, జ్ఞాపకాలు అనే పేరుతో వెలువరించిన స్వీయ చరిత్ర, ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. రైట్? సో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథకులు, నవలాకారులు, నాటకకర్త. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అయిన కథకులు, నాటకకర్త, నవలాకారులు. ఈయన రాసిన రచనలు ఆత్మబలి, రక్షాబంధనం, అనుభవాలు, జ్ఞాపకాలు అనే పేరుతో వెలువరించిన స్వీయ చరిత్ర, ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేది స్వీయ చరిత్ర. ఇది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సంబంధించి ఇచ్చిన మూడు చేపల పాఠ్యాంశం కింద అది. నెక్స్ట్ నవ్వుల తాతయ్య చిలకమర్తి. ఈయన చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఈయన కవి, నాటకకర్త, నవలాకారుడు. కవి, నాటకకర్త, నవలాకారుడు. చిలకమర్తి నరసింహం, లక్ష్మీ నరసింహం మరియు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కూడా నవలాకారులు, నాటకకర్త, కవి. సో ఈయన రాసిన శతకాలు ఏంటంటే తెలుగు బాల శతకం ఎక్కడొస్తుంది చదువుదాం అనే పాఠ్యాంశం కింద జందేల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకం. సో ఇక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహం బల్లట కృపాంబోనిధి అనే శతకాలు, బల్లట కృపాంబోనిధి అనే శతకాలు చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాశారు. ఈయన రాసిన నాటకాలు ఏంటంటే కీచవద గయోపాఖ్యానం. కీచవద గయోపాఖ్యానము రచించిన నాటకాలు ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. రైట్? కీచవద గయోపాఖ్యానం, కీచవద గయోపాఖ్యానము అనే నాటకాలు రాసింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం. కీచవద గయోపాఖ్యానం నాటకాలు. నెక్స్ట్ నవలలు ఏంటంటే రామచంద్ర విజయం గణపతి. నవలలు ఏం రాశారు? రామచంద్ర విజయం గణపతి. ఇవి ఈయనకి సంబంధించిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం యొక్క నాటకాలు, నవలలు, శతకాలు. శతకాలు ఏంటి? బల్లట కృపాంబోనిధి. నెక్స్ట్ నాటకాలు ఏంటి? కీచవద గయోపాఖ్యానము. నవలలు ఏంటి? రామచంద్ర విజయం గణపతి. ఇవి ఐదవ తరగతి సంబంధించిన పాఠ్యాంశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు, కవులు మరియు మిగిలిన పాఠ్యాంశాలు, కవులు, వారి యొక్క రచనలు, నాటకాలు ఏంటి, వాళ్ళ యొక్క నవలలు ఏంటి. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. మీకు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, టెట్ డిఎస్సికి, వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.